హలో ఫ్రెండ్స్, నా పేరు శ్రీలక్ష్మి అండి. నేను సామ్సంగ్ వాషింగ్ మిషన్ని 2 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. అయితే ఇందులో మనకు తెలియకుండా అప్పుడప్పుడు కొన్ని లాక్స్ పడిపోతాయి అండి. ఆ లాక్స్ ఎలా ఓపెన్ చేయాలో చూద్దాము. దాంతోపాటుగా మంత్లీ వన్స్ ఇది ఎలా క్లీన్ చేసుకోవాలనేది చూద్దామండి. మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే నా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. దాంతోపాటుగా పక్కనున్న బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేస్తే నా ఛానల్కి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు అందుతుందండి. ఇది వచ్చేసి నా సామ్సంగ్ 6 కేజీ ఎక్కువ బబుల్ వాషింగ్ మిషన్ అండి. దీంట్లో నేను ఇప్పుడు డోర్ లాక్ అనేది ఎలా ఓపెన్ చేయాలో చూపిస్తానండి. డోర్ లాక్ ఎందుకు ఓపెన్ చేయాల్సి వస్తుందండి, అప్పుడప్పుడు మన ట్యాంక్లో వాటర్ అయిపోతాయి, ఇంకా వాటర్ ఒక 2 డేస్ వరకు రాకపోవచ్చు, అలాంటప్పుడు మనకు డోర్ లాక్ అనేది ఓపెన్ చేయాల్సి వస్తుంది. వాటర్ అనేది తీసుకునే లోపు మనం డోర్ లాక్ ఓపెన్ చేసుకుంటే పెట్టండి. దానికోసం మనం ఎలా డోర్ లాక్ ఓపెన్ చేయాలో చూపిస్తానండి. డోర్ లాక్ అనేది ఓపెన్ చేయడానికి మనం పవర్ బటన్ ఆన్ చేసుకొని ఆల్రెడీ నేను స్టార్ట్ చేశానండి. అది వాటర్ తీసుకుంటుంది, తీసుకోలేదు ఇంకా. సో ఇప్పుడు పవర్ బటన్ ఆఫ్ చేసేసుకోవాలి. ఆఫ్ చేసుకుంటే మనకి ఇక్కడ ఇదిగోండి, మనకి ఇక్కడ ఈ లాక్ సింబల్ కనిపిస్తుంది కదా, ఈ లాక్ సింబల్ ఏనండి, డోర్ లాక్ సింబల్. ఇప్పుడు డోర్ ఓపెన్ చేసినా ఓపెన్ అవ్వదు. అయితే మనం ఇప్పుడు పవర్ బటన్ అనేది ఆఫ్ చేసాం కదా, మనం స్విచ్ మెయిన్ స్విచ్ ఆఫ్ చేయకూడదు, పవర్ బటన్ ఆఫ్ చేయాలి. ఆఫ్ చేసాం కదా, ఈ పవర్ బటన్ ఆఫ్ చేసిన తర్వాత ఈ సింబల్ అనేది ఆగిపోయేదాకా ఉంచితే కనుక, ఈ సింబల్ ఆగిపోవాలండి, ఆగిపోయేదాకా ఉంచితే కనుక మనకి డోర్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ సింబల్ ఆగిపోయే ముందు ఒక టప్మెన్ సౌండ్ వస్తుందండి. ఆ సౌండ్ వచ్చిన తర్వాత వెంటనే డోర్ అనేది ఓపెన్ అయిపోతుంది. అదిగోండి, సౌండ్ వచ్చింది. ఇప్పుడు ఆ లాక్ సింబల్ అనేది పోయింది. ఇప్పుడు మనం డోర్ ఓపెన్ చేసినా కూడా ఇదిగోండి, ఇప్పుడు డోర్ ఓపెన్ చేశాను, వచ్చేసింది డోరు. డోర్ ఓపెన్ చేస్తే డోర్ వచ్చేసింది. ఇలా ఓపెన్ అయితే అప్పుడప్పుడు మనకి ఏంటంటే ఇలా చైల్డ్ లాక్ అనేది పడుతూ ఉంటుందండి, ఇలా మనకు తెలియకుండానే. అది మన పిల్లలు వచ్చేసి చేయి ప్రెస్ చేయడం వలన అయితేనేమి, దేనివలన అయితేమి, అది ఎందుకు పడుతుందంటే ఈ టెంపరేచర్, ఈ స్పిన్ రెండింటి మీద మన పిల్లలు ఒకేసారి ఒక 30 సెకండ్స్ కనుక చేయి పెడితే ఈ లాక్ అనేది పడుతుంది. ఈ లాక్ ఎలా ఓపెన్ చేయాలో ఇప్పుడు చూద్దామండి. ఇలా ఇలా టెంపరేచర్, స్పిన్ ఈ రెండింటి మీద చేయి పెట్టేసి ఒక 30 సెకండ్స్ ఉంచితే కనుక లాక్ అనేది పోయింది. చూడండి, లాక్ పోయింది. ఇది చైల్డ్ లాక్. ఈ విధంగా మనం చైల్డ్ లాక్ అనేది ఓపెన్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసి ఈ చైల్డ్ లాక్ పడినప్పుడు మనకు మిషన్ అనేది స్టార్ట్ అవ్వదండి. సో కంపల్సరీ చైల్డ్ లాక్ అనేది అన్లాక్ చేసుకోవాల్సిందే. మనం సౌండ్ అనేది మ్యూట్లోనూ అన్మ్యూట్లోనూ పెట్టుకోవచ్చండి. నాకు సౌండ్ అవసరం లేదు కాబట్టి నేను మ్యూట్లో పెట్టుకున్నాను. ఆ మ్యూట్ని అన్మ్యూట్ చేసుకోవడానికి స్పిన్ ఆప్షన్స్ ఈ రెండింటి మీద కనుక చేయి 30 సెకండ్స్ ప్రెస్ చేసి ఉంచినట్లయితే అది అన్మ్యూట్ అవుతుందండి. అలాగే మ్యూట్ చేసుకోవాలన్నా కానీ అదే ప్రాసెస్ అండి. స్పిన్ ఆప్షన్స్ ఆ రెండింటి మీద చేయి ప్రెస్ చేసినట్టయితే అది మ్యూట్ అయిపోతుందండి. ఇంకొక మెయిన్ ఫీచర్ ఒకటి ఉందండి, అదేంటంటే ఈకో డ్రమ్ క్లీన్ అని చెప్పి డ్రమ్ మనమే మంత్లీ వన్స్ క్లీన్ చేస్తే కనుక మిషన్ అనేది నీట్గా ఉంటుందండి. దానికి వచ్చేసి మిషన్లోనే ఈకో డ్రమ్ క్లీన్ అని చెప్పి ఉందండి. ఇదే టాప్ లోడ్ వాషింగ్ మిషన్లో అయితే డ్రమ్ క్లీన్ అనేది టబ్ క్లీన్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుందండి. ఇది ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ కాబట్టి ఈకో డ్రమ్ క్లీన్ అని చెప్పి ఇక్కడ ఒక ఆప్షన్ ఇచ్చారు. ఈ ఈకో డ్రమ్ క్లీన్ పెట్టుకుంటే కనుక మనకి డ్రమ్ అనేది క్లీన్ అయిపోతుంది. వన్ అవర్ 59, ఇది మొత్తం వాటర్తో అదే క్లీన్ చేసేసుకుంటుంది డ్రమ్ని. దీంతోపాటు వాషింగ్ మిషన్ ఎప్పుడు కొత్త దానిలాగా అలాగే ఉండాలంటే వాషింగ్ మిషన్ వేసిన తర్వాత ఒక క్లాత్ తీసుకొని ఇవన్నీ ఇలా క్లీన్ చేసుకోవాలండి. లోపల క్లీన్ చేసుకోవాలి.
ఇలా క్లీన్ చేసుకొని కనుక ఒక 10 మినిట్స్ అలా గాలికి అలా ఉంచేస్తే అది లోపలంతా కూడా ఆరిపోతుందండి. సో వాషింగ్ మిషన్ ఎప్పుడు కొత్త దానిలాగా అలాగనే ఉంటుంది. ఇప్పుడు మనం మంత్లీ వన్స్ వాషింగ్ మిషన్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దామండి. వెనక వైపు ట్యూబ్ ఉంటుందండి, ఆ ట్యూబ్లో డస్ట్ పార్ట్ రస్ట్ అలా అవుతూ ఉంటుంది. సో అవి మనం ఓపెన్ చేసుకొని క్లీన్ చేసుకోవాలండి. అదిగోండి, నేను ఎక్కువ క్లీన్ చేస్తూనే ఉంటాను కాబట్టి డస్ట్ అనేది ఏం లేదు. జస్ట్ అది వాటర్తో ఇలా జస్ట్ క్లీన్ చేసేసి మళ్ళీ పెట్టేసుకోవడమేనండి. అయితే మనం ఇది ఓపెన్ చేసే ముందు దానికి ఒక వార్ ఉంటుంది కదండి, అది ఆఫ్ చేసుకోవాలండి. ఆ ట్యూబ్ వాషింగ్ మిషన్ది ట్యూబ్లోకి వాటర్ వచ్చే వారు. ఇప్పుడు దీన్ని మళ్ళీ అదే ప్లేస్లో పెట్టేస్తున్నానండి, లోపల బిగించేసేసి పెట్టేశానండి. నెక్స్ట్ మనం ఇక్కడ క్లీన్ చేసుకోవాలండి. కింద వాషింగ్ మిషన్ కింద అక్కడ ఒక బాక్స్ లాక్ ఉంటుందండి, ఆ బాక్స్ ఓపెన్ చేస్తే అక్కడ కొంచెం డస్ట్ ఏమన్నా వాషింగ్ మిషన్లో ఉక్సులు ఏమన్నా జేబులో ఏమన్నా ఉండిపోతే అలాంటివన్నీ వచ్చేసి అక్కడ చేరిపోతాయండి. పిన్స్ ఇలాంటివన్నీ అవన్నీ మనం తీసి క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు నేను అది ఓపెన్ చేస్తున్నా, ఆ బాక్స్ ఓపెన్ చేశానండి స్క్రూ డ్రైవర్ పెట్టి. అక్కడ కొంచెం వాటర్ కూడా లీక్ అవుతుంటాయి కాబట్టి నేను క్లాత్ పెట్టేసుకున్నానండి. క్లాత్ పెట్టేసుకొని అది ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసి ఇది ఇప్పుడు క్లీన్ చేసుకోవాలి మనం. ఇప్పుడు దీని లోపల కూడా కొంచెం మట్టి అలా ఉంటుందండి, కొంచెం అదంతా కూడా గుడ్డబెట్టి తుడుచుకోవాలి. చూడండి, ఇలా మొత్తం లోపల గుడ్డబెట్టేసి క్లీన్ చేసేసిన తర్వాత మనం ఓపెన్ చేసుకున్నాం కదండి వైట్ కలర్ది, అది కూడా మనం క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసేసుకున్న తర్వాత మన ఈ వైట్ కలర్ ఓపెన్ చేసింది కదండి, ఇది కూడా ఇలా వాటర్ తోటి క్లీన్ చేసుకోవాలండి. నీట్గా పోతుంది మొత్తం ఇలా క్లీన్ చేసేసిన తర్వాత. ఇలా ఉంటుందండి. ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి సేమ్ ప్లేస్లో అదే ప్లేస్లో మొత్తం ఫిట్ చేయాలండి. చూసారు కదా, ఇలా పెట్టేసేయాలి మళ్ళీ. ఇలా పెట్టేసిన తర్వాత మళ్ళీ అక్కడ వాటర్ ఏమన్నా ఉంటే మొత్తం నీట్గా తుడిచేసుకొని అది బాక్స్ అనేది క్లోజ్ చేసుకోవాలండి. ఎందుకంటే అక్కడ ఒక వైర్ అనేది ఉంటుంది, అందుకని వాటర్ లేకుండా క్లీన్ చేసుకొని బాక్స్ క్లోజ్ చేసుకోవాలి. ఈ విధంగా మీరు మంత్లీ వన్స్ కనుక చేసుకుంటే చాలా నీట్గా ఉంటుందండి, మిషన్ కూడా క్లీన్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే కొత్తగా నా ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే కిందున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్.